తిరుమల శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేసిన క్యూ లైన్లో సరైన సౌకర్యాలు కల్పించడం లేదని తమిళనాడు భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుమలలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్వామివారి దర్శనానికి వచ్చి 3 రోజులైందని ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. చిన్నపిల్లలు ఉన్నారని తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక జనరల్ పబ్లిక్ మేము 1 మంది అంటే సరలేదు, 3 లక్షల మంది ఆడ వెయిట్ చేస్తున్నారు. ఆ 3 లక్షల మంది పరిస్థితి కొంచెం వెళ్ళి చూడండి. ఈ మరి పసుపు బిడ్డ అందరూ దేవుడు అందరికి ఒకటిదాం, ఇంకే మరి ట్రీట్ చేయమండి. ఇది మట్టనా మా కోరిక. 3 డేస్ అవుతుంది ఇక్కడ వచ్చి, ఒక స్నానం చేయలేదు, ఒక ఇది ఏమి చేయలేదు. ఆ గూట్లు ఎత్తుకొని వేశారు. ఆ గూట్లు వేస్తే పంపించమంటే 27 నుంచి 16:30 మళ్ళీ రేపు సాయంకాలం 4:40 రా, అప్పుడు మేము చూస్తాం. పిఐపీస్ విఐపీస్ కి చూపించే దేవుడు ఎందుకండి మా పబ్లిక్ చూపిడు? 3 రోజులు వెయిట్ చేయాలా చెప్పండి. అది కూడా పిల్లలు పిల్లకాయలంతా తీసుకురావు. 300 రూపాయలు టికెట్ ఓపెన్ చేస్తే వితిన్ 8 మినిట్స్ అన్ని ఓవర్, సోల్డ్ అవుట్. అటు చేస్తే ఏం చేయమంటారు చెప్పండి? మీరు వెళ్ళి ధర్మదర్శనంలో ప్రజల్ని కాపాడండి. మా కొద్దిసారి దర్శనం మీ దేవుని ఎట్లనో చూస్తాం. పబ్లిక్ లో ధర్మదర్శనంలో ఆ గూళ్ళలో అల్లాడే ప్రజలని కాపాడండి. పసి పిల్లలు పాలిచ్చే తల్లులు బాధపడుతున్నారు. ఆ తల్లి పాపలు పిల్లలు పెట్టుకొని బాధపడుతున్నారే, వాళ్ళకి చేయండి.